ఈరోజు కోర్టులో కేసు పని మీద రావడం వచ్చింది అయింది ఇక్కడికి. ఈ సందర్భంగా కొన్ని ఇష్యూస్ మీ ముందుకి తేవాల్సింది వచ్చింది. ఒకటి, ఫస్ట్ ఇష్యూస్ మొదటిగా, పదే పదే షర్మిల కానీ సునీత కానీ ఎవరి ట్రాప్లోనో పడ్డారు, ఎవరి చేతుల్లోనో తోలుబొమ్మలాటలాగా ఆడబడుతున్నారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. యాక్చువల్గా చూస్తే ఏం జరిగిందంటే, నాన్న చనిపోయాక, నాన్న మర్డర్ అయిపోయినాక నన్ను నాతో మీరు ఆడుకున్నారు ఒక తోలుబొమ్మలాటలాగా. అప్పట్లో నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినప్పుడు వెసులుబాటు చేయడంలో మీరు చేసింది కానీ, లేక అప్పట్లో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టించింది కానీ, ఆ ప్రెస్ మీట్లో అవినాష్ గురించి మాట్లాడాల్సింది కానీ, అన్నీ మీరు చెప్పినట్లు చేయాల్సింది వచ్చింది కదా. అప్పట్లో మిమ్మల్ని అంత గుడ్డిగా నమ్మినాను. అది గ్రహించి నేను చేసిన తప్పును నేను సరిదిద్దుకునే సమయం వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు నేను చేసే ఒక ప్రయత్నంలో అది కూడా ఒక కారణం. ఇప్పుడు మొన్న రవిమామ ఎమ్మెల్యే గారు, కమలాపురం ఎమ్మెల్యే గారు కూడా ఇదే మాట అంటున్నారు, నేను వాళ్ళ ట్రాప్లో పడ్డానంట. ట్రాప్లో పడింది ఎవరు? నేను పడ్డాను, ప్రజలు కూడా పడ్డారు ట్రాప్లో. ఎవరినైనా ఒకసారి మోసం చేయొచ్చు, పదే పదే మోసం చేయలేరు. ప్రజలను కూడా పదే పదే మోసం చేయలేరు. ఒకసారి మోసం చేశారు, ప్రజలకు కూడా తెలివైన వాళ్ళు, వాళ్ళకు కూడా నిజం ఏంటి అనేది తెలుస్తుంది, గ్రహిస్తారు. వాళ్ళ మంచి కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళ పిల్లల శ్రేయస్సు కోసం ప్రజలు కళ్ళు తెరుచుకొని చూస్తారు అని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించింది. ప్రతిసారి మోసపోలేరు ప్రజలు. మీ ఇమోషనల్గా మాట్లాడే మాటలతోటి ప్రతిసారి అందరినీ మోసం చేయలేరు. జాగ్రత్తగా ఉండండి. హైదరాబాద్లో కానీ కడపలో కానీ నేను కొన్ని పాయింట్స్ రేస్ చేశాను. అన్నగా నాకు ఆన్సర్ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చీఫ్ మినిస్టర్గా మీకు దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఆ కొన్ని ఇష్యూస్. దేవుడికి తెలుసు, కడపలో ప్రజలందరికీ తెలుసు ఎవరు చంపారు అని చెప్పారు. ఇప్పుడు కడపలో ప్రజలంటే మీరు కూడా ఒకరు కదా, పోనీ మీరు కడపకు సంబంధించింది కాదనుకున్నారా? సో కడపలో ప్రజలకు తెలిసిందంటే కదా మీకు కూడా తెలిసినట్లే కదా ఎవరు చంపారు, అట్లా ఎవరు చంపించారు అని కూడా తెలిసిండాలి కదా. మరి అది ఎందుకు బయట పెట్టడం లేదు? ఇది చెప్పాల్సిన బాధ్యత మీకుంది చీఫ్ మినిస్టర్గా. అవినాష్ని కాపాడుతున్నాడు అని చెప్తున్నాను. ఎందుకు కాపాడుతున్నారు ఇది చెప్పాలి, ఈ ప్రశ్నకు జవాబు రావాలి. అవినాష్ గురించి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఇంకా వేరే ఏమేమి వస్తాయని భయపడుతున్నారా? అంత భయం ఎందుకు మీకు? ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకు భయపడుతున్నాడు. ఈ ప్రశ్నలకు చెప్పాల్సిన సమయం వచ్చింది. ఒకవేళ మీకు డైరెక్ట్గా మాట్లాడాలంటే చెప్పండి, మీ సాక్షి ఛానల్కి వస్తాను, మీతో డిబేట్ చేద్దాము. ప్రజలు అర్థం చేసుకుంటారు ఎవరు ఏం చెప్తున్నారని చెప్పి. నాకు అభ్యంతరం లేదు, మీ సాక్షి ఛానల్కి నేను వస్తాను, రండి.
ఒక డిబేట్ పెట్టుకుందాం. నిజానిజాలు బయటకు వస్తాయి. ఇంకొకటి ముఖ్యంగా, ఈరోజు ఇడుపుల బాయిలో షర్మిల గారు పోటీ చేయబోతున్నారని అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఐ కంగ్రాచులేట్ హర్. మా నాన్నగారు తను ఎంపీ పోటీ చేయడానికి అని చెప్పి శ్రాయశక్తులా ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే హత్య చేయబడ్డాడు. సో ఈరోజు తను ముందుకెళ్ళి అది చేస్తుంది అంటే గనా అది చాలా గర్వ, నాకు చాలా ఇమోషనల్గా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్. తనకు సంఘీభావం చెప్దామంటే కూడా చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే నేను ఈరోజు కోర్టుకు రావాల్సింది వచ్చింది. పెద్దన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక మీరు జైలుకు పోయినప్పుడు 2012 సంవత్సరంలో బై ఎలక్షన్స్లో 18 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ పోటీ చేస్తే, మీరు లేనప్పుడు తను క్యాంపెయిన్ చేసి తను కష్టపడి ఆ ఎలక్షన్లో 15 ఎమ్మెల్యేలను ఒక ఎంపీని గెలిపించేలా కృషి చేసింది. అప్పట్లో మేకపాటి గారు సుబ్రహ్మరెడ్డి గారి మీద 2 లక్షలకు పైగా ఓట్లతో గెలిచారు. అది ఎలా మర్చిపోయారు? తర్వాత మీరు జైల్లో ఉండగా మరో ప్రజాప్రస్థానమని ఎండనక వానక వాననక నెలలు తరబడి ఇంట్లో లేకుండా పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టేసి మీ పార్టీని నిలబెట్టింది. కానీ అంత కష్టపడి నిలబెట్టినాక మీరు జైలు నుంచి బయటకు వచ్చాక తను ఇంకా పవర్ఫుల్ అవుతాదని భయపడి మీరు తనను పక్కన పెట్టారు. అన్న కోరిక మీదుగా తను గమ్మునుండిపోయింది. ఎప్పుడైనా కానీ మళ్ళీ మీరు పిలిచినప్పుడు వస్తుంది, మీకు హెల్ప్ చేస్తుంది, మళ్ళీ 2014 ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేసింది మీకోసం. 2019 ఎలక్షన్లలో బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ అందరికీ గుర్తుంటుంది. ప్రజల గుండెల్లో బాగా నిలిచిపోయింది. అట్లా క్యాంపెయిన్ చేసి మీ పార్టీని గెలిపిస్తే మళ్ళీ పక్కన పెడతారు. అది మీరు తనకిచ్చింది. ఇవన్నీ గ్రహించి నాన్న తనకి న్యాయం చేయాలని చెప్పి తనని ఎంపీ క్యాండిడేట్గా పెట్టాలని ప్రయత్నించినప్పుడు తనకున్న సపోర్ట్ కూడా లేకుండా ఉండాలి అని భయపడ్డారా? అందుకే నాన్నని లేకుండా చేశారా? అంత కిరాతకంగా హత్య చేశారా? ఇవన్నీ బయటకు రావాలి. నిజమేంటి? ఎందుకు చేశారు? అగైన్ ఈరోజు షర్మిల గారికి నా సంఘీభావం చెప్తూ జగనన్నని నేను ప్రశ్నలకు జవాబు చెప్పాలని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. పుల్వెందల్లో ఒక కేసు పెట్టారండి. 2 సంవత్సరాల క్రితం ఒక ప్రైవేట్ కంప్లైంట్ పెట్టారు. సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్, నేను, మై హస్బెండ్ రాజశేఖర్ గారు కలిసి విట్నెసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళకి తప్పుడు సాక్ష్యం ఇవ్వమని చెప్తున్నామంట. అది 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టి తెచ్చారు. సో ఆ కేసుకి ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడానికి కేసు. సో దాని గురించి వచ్చింది. వివేకా సినిమా విషయంలో కోర్టుకు వెళ్ళారు, కస్టడీ కోర్టుకు వెళ్ళారు.
ఆ సినిమాలో ఉన్నది మీరు వాస్తవం అని భావిస్తున్నారా? ఎందుకు దాని మీద ఇన్ని ఎలిగేషన్? అది సినిమా అనాలో డాక్యుమెంటరీ అనాలో ఏమనాలో నాకు తెలియదు. అది దాని అది ఎవరు చేశారో ఎప్పుడు చేశారో కూడా అసలు ఎవరు చేసినా కానీ చాలా ధైర్యంగా చేస్తారు. దాంట్లో పర్సనల్ ఇష్యూస్ కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ ఉండొచ్చు రియాలిటీకి, కానీ ఆ సినిమా చూస్తే లాస్ట్ పార్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూస్తే చూడడానికి నాకే భయం వేసింది. భయపడ్డా, కళ్ళు మూసుకున్నాను, చూడలేకపోయాను. కానీ యాక్చువల్గా అయితే గనా రియాలిటీని తలుచుకుంటే ఆ సినిమా చాలా లైట్గా తీశారు. రియాలిటీ ఇంకా చాలా ఘోరంగా ఉంది. అది చూస్తే ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో కానీ నాకు మాత్రం చాలా బాధేసింది. నేను అదే అడుగుతున్నాను, ఎందుకు 5 సంవత్సరాలు మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు? మా అన్నగారు దీని గురించి అసలు మాట్లాడలేదు. ఒక అసెంబ్లీలో ఒకసారి అవినాష్ను ప్రొటెక్ట్ చేసే దానికి తప్పనిచ్చి మాట్లాడలేదు. ఆయనను ప్రొటెక్ట్ చేయడానికి మళ్ళీ కర్నూలులో ఎట్లా పోలీస్ మెషినరీని వాడుకున్నాడో తెలుసు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడంటే అప్పుడు హత్య చేశాక రాజకీయాలకు వాడుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ రాజకీయాలకు వాడుకుంటున్నాడు. అందుకే చెప్తున్నాను, ఈ హత్య రాజకీయాలు ఉండకూడదు. హత్య రాజకీయాలకు మనం చాలా దూరంగా ఉండాలి. మన రాష్ట్రం బాగుపడాలి, మన రాష్ట్రం బాగుపడాలి, మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనేది జరగాలి. అది జరగాలి అంటే మనము క్లీన్ హార్ట్తో రావాలి. మన హృదయం మనం శుద్ధి చేసుకొని రావాలి. ఇక్కడ మన గవర్నమెంట్, ఈరోజు ఏపీ గవర్నమెంట్ రక్తంలో మునిగి ఉంది. దీని నుంచి బయటికి వస్తే కానీ మనకు ప్రోగ్రెస్ అనేది ఉండదు. షర్మిల గారికి మీరు మద్దతుగా ఏమైనా ప్రచారం చేస్తారా? మీరేమైనా రాజకీయమైన ఉద్దేశాలు ఏమైనా పోటీ చేసి? నేను ఎప్పుడు పాలిటీషియన్ కాదండి. ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాను? ఇప్పుడు జరుగుతుండేది తప్పు కాబట్టి బయటకు వచ్చాను. ఇన్ని రోజులు కూడా 5 సంవత్సరాలు కూడా పోరాడుతున్నాను, కానీ ఈరోజు బయటికి రాకుంటే మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తే ఇదే విధంగా ఇంకో 5 సంవత్సరాలు వస్తే పర్సనల్గా నాకు మంచిది కాదు, మన రాష్ట్రానికి కూడా మంచిది కాదు. సో దట్ ఈస్ మై గోల్. ఎస్, నాన్నగారికి ఆశ ఉంది, ఉండేది షర్మిలని ఎంపీ చేయాలని చెప్పి. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. థ్యాంక్ యూ. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోర్టులో కేసేస్తారు, ఒక 4-5 ఏళ్ళు మీరు కూడా ఫైట్ చేస్తారు. ఈ సమయంలో దీని గురించి మీరు ఎప్పుడైనా ఆయన్ని కలవడానికి ప్రయత్నించారా? అసలు కేసు ఏం జరుగుతుంది ఇట్లాంటి అడగటానికి ప్రయత్నించారా? ఆయన మీతో మాట్లాడారా ఇటీవల కానీ గతంలో? సిబిఐ కోసం పిటిషన్ వేయకముందు చాలా ప్రయత్నించారు, చాలాసార్లు ప్రయత్నించారు. 1-2 సార్లు మాట్లాడడం కూడా జరిగింది. అప్పుడు కూడా నాకు హెల్ప్ చేయలేదు. ఆ తర్వాత కూడా మళ్ళీ ప్రయత్నించాను మాట్లాడడానికి, కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తర్వాత
దీని గురించి కాకుండా ఇన్ఫాక్ట్ నాన్న మొదటి వడ్డంతప్పుడు కూడా రమ్మని చెప్పడానికి వచ్చి కలుస్తానంటే అవసరం లేదు అని చెప్పారు. సో ఆ తర్వాత మళ్ళీ ఆ సందర్భం రాలేదు, మాట్లాడలేదు, నా ఉద్యమం నాదైపోయింది. వివేకం సినిమా బయోపిక్ అని వాళ్ళ పేరు పెట్టారు. బయోపిక్ అంటే యాజ్ ఇట్ ఈస్గా తీసేది, అందులో ఉన్నవన్నీ వాస్తవాలని నమ్ముతున్నారని. ఇది సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా చేసినారు అంటున్నారు. ఆబ్వియస్లీ వాళ్ళకి ఏం అర్థమైందో దాని ప్రకారం చేసుంటారు. అగైన్ దాంట్లో ఫైనల్గా ఏం చేశారో చూస్తే, ఎట్లా హత్య చేశారో చూస్తే, రియాలిటీ ఇస్ రియాలిటీతో కంపేర్ చేస్తే నాకు అర్థమైనంత వరకు ఇంకా ఎక్కువ క్రూరంగా నాన్నగారిని హింసించారు అని నాకు అనిపిస్తుంది. ఇంకొకటి, ఆ సినిమాలో పులివెందుల్లో కానీ కడపలో కానీ వివేకం గారి మద్దతు లేకుండా గెలవడం అసాధ్యం అని చూపించారు. ఇప్పుడు మరి షర్మిల గారు పోటీ చేస్తారు, తండ్రి గారి బాధ్యత మీరు ఏమైనా తీసుకుంటారు? బాధ్యత అన్నది పెద్ద పేరండి, నాకు అంత కేపబిలిటీ లేదనుకుంటాను. నేను చేయగలిగితే చేస్తూనే ఉన్నాను, కానీ అంతంత పెద్ద రెస్పాన్సిబిలిటీస్ చేయగలిగే శక్తి నాకు లేదు. షర్మిల నా చెల్లెలు, షర్మిల గోల్ నా గోల్ చూస్తే బోత్ ఆర్ గోల్స్ ఆర్ ద సేమ్. మా ధ్యే పోరాటం రిజల్ట్ ఇప్పటికైతే సేమ్ ఉంది, దీనికంటే నా పోరాటం ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పట్లో ఒక స్టెప్ మాత్రమే ఈ గవర్నమెంట్ పోవాలని చెప్పి నా పోరాటం ఇంకా పైన ఉంటుంది, తన పోరాటం ఆ తర్వాత తనకు వేరే పోరాటం ఉంటుంది. బట్ ఈరోజు మా ఇద్దరికి ఒకే గోల్ అయితే ఉంది, ఒకే ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఏం చేయాలో అది చేయాల్సింది. ఇప్పటికీ గోల్ ఫస్ట్గా అవినాష్ రెడ్డిని ఓడించాలి, వీలైతే జగన్ అన్నని ఓడించాలి, వైఎస్ఆర్సీపీ రాకూడదు, అవినాష్ రెడ్డి ఓడిపోవాలి, అది ఖచ్చితంగా జరగాలి. ఒకసారి అక్యూస్డ్ అయి కన్విక్షన్ వస్తే రూల్ ప్రకారం 6 సంవత్సరాలు కంటెస్ట్ చేయలేరు ఎలక్షన్స్లో. ఇక్కడ ట్రయల్కే రాకుండా డిలే చేసుకుంటూ పోతుంటే అక్యూస్డ్కి కన్విక్షన్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది? ఆ కన్విక్షన్ వచ్చాక కంటెస్ట్ చేయలేని పరిస్థితి. సో ఇది సిస్టమ్స్తో ఆడుకున్నట్లు కాదా? అక్యూస్డ్ అని తెలుసు కన్విక్షన్ రాదు, కానీ పోటీ చేయగలుగుతాడు, రైట్? సో మనం సిస్టమ్స్ అన్నీ డిలే చేసుకుంటూ పోతే, ట్రయల్స్ డిలే అవుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ గెలుచుకుంటూనే పోవాలనా? అది తప్పు, న్యాయపరంగా కూడా తప్పే కదా. ఎగ్జాక్ట్లీ, నేరస్తులు ఉండకూడదు. తప్పించుకుంటూ పోతూ ఉంటే అట్లే ఇంకోసారి ఎలక్షన్ గెలుస్తారు, ఇంకోసారి ఎలక్షన్లో గెలుస్తారు, సిస్టమ్స్ని వాడుకుంటుంటారు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు కోర్టులో కేసు పని మీద రావడం వచ్చి అయింది ఇక్కడికి. ఈ సందర్భంగా కొన్ని ఇష్యూస్ మీ ముందుకి తేవాల్సింది వచ్చింది. ఒకటి, ఫస్ట్ ఇష్యూస్, మొదటిగా పదే పదే షర్మిల కానీ సునీత కానీ ఎవరి ట్రాప్లోనో పడ్డారు, ఎవరి చేతుల్లోనో తోలుబొమ్మలాటలాగా ఆడబడుతున్నారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. యాక్చువల్గా చూస్తే ఏం జరిగిందంటే, నాన్న చనిపోయాక, నాన్న మర్డర్ అయిపోయాక నన్ను నాతో మీరు ఆడుకున్నారు ఒక తోలుబొమ్మలాటలాగా.
అప్పట్లో నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినప్పుడు వెసులుబాటు చేయడంలో మీరు చేసింది కానీ, లేక అప్పట్లో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టించింది కానీ, ఆ ప్రెస్ మీట్లో అవినాష్ గురించి మాట్లాడాల్సింది కానీ, అన్నీ మీరు చెప్పినట్లు చేయాల్సింది వచ్చింది కదా. అప్పట్లో మిమ్మల్ని అంత గుడ్డిగా నమ్మినాను. అది గ్రహించి నేను చేసిన తప్పును నేను సరిదిద్దుకునే సమయం వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు నేను చేసే ఒక ప్రయత్నంలో అది కూడా ఒక కారణం. ఇప్పుడు మొన్న రవిమామ ఎమ్మెల్యే గారు, కమలాపురం ఎమ్మెల్యే గారు కూడా ఇదే మాట అంటున్నారు, నేను వాళ్ళ ట్రాప్లో పడ్డానంట. ట్రాప్లో పడింది ఎవరు? నేను పడ్డాను, ప్రజలు కూడా పడ్డారు ట్రాప్లో. ఎవరినైనా ఒక్కసారి మోసం చేయొచ్చు, పదే పదే మోసం చేయలేరు. ప్రజలను కూడా పదే పదే మోసం చేయలేరు. ఒకసారి మోసం చేశారు, ప్రజలకు కూడా తెలివైన వాళ్ళు, వాళ్ళకు కూడా నిజం ఏంటి అనేది తెలుస్తుంది, గ్రహిస్తారు. వాళ్ళ మంచి కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం, వాళ్ళ పిల్లల శ్రేయస్సు కోసం ప్రజలు కళ్ళు తెరుచుకొని చూస్తారు అని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించింది. ప్రతిసారి మోసపోలేరు ప్రజలు. మీ ఇమోషనల్గా మాట్లాడే మాటలతోటి ప్రతిసారి అందరినీ మోసం చేయలేరు. జాగ్రత్తగా ఉండండి. హైదరాబాద్లో కానీ కడపలో కానీ నేను కొన్ని పాయింట్స్ రేస్ చేశాను. అన్నగా నాకు ఆన్సర్ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చీఫ్ మినిస్టర్గా మీకు దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఆ కొన్ని ఇష్యూస్. దేవుడికి తెలుసు, కడపలో ప్రజలందరికీ తెలుసు ఎవరు చంపారు అని చెప్పారు. ఇప్పుడు కడపలో ప్రజలంటే మీరు కూడా ఒకరు కదా, పోనీ మీరు కడపకు సంబంధించినది కాదనుకున్నారా? సో కడపలో ప్రజలకు తెలిసిందంటే కదా మీకు కూడా తెలిసినట్లే కదా ఎవరు చంపారు, అట్లే ఎవరు చంపించారు అని కూడా తెలిసిండాలి కదా. మరి అది ఎందుకు బయట పెట్టడం లేదు? ఇది చెప్పాల్సిన బాధ్యత మీకుంది చీఫ్ మినిస్టర్గా. అవినాష్ని కాపాడుతున్నాడు అని చెప్తున్నాను. ఎందుకు కాపాడుతున్నారు ఇది చెప్పాలి. ఈ ప్రశ్నకు జవాబు రావాలి. అవినాష్ గురించి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఇంకా వేరే ఏమేమి వస్తాయని భయపడుతున్నారా? అంత భయం ఎందుకు మీకు? ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకు భయపడుతున్నాడు. ఈ ప్రశ్నలకు చెప్పాల్సిన సమయం వచ్చింది. ఒకవేళ మీకు డైరెక్ట్గా మాట్లాడాలంటే చెప్పండి, మీ సాక్షి ఛానల్కి వస్తాను, మీతో డిబేట్ చేద్దాము. ప్రజలు అర్థం చేసుకుంటారు ఎవరు ఏం చెప్తున్నారని చెప్పి. నాకు అభ్యంతరం లేదు, మీ సాక్షి ఛానల్కి నేను వస్తాను, రండి ఒక డిబేట్ పెట్టుకుందాం, నిజానిజాలు బయటకు వస్తాయి. ఇంకొకటి ముఖ్యంగా, ఈరోజు ఇడుపులపాయలో షర్మిల గారు పోటీ చేయబోతున్నారని అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఐ కంగ్రాచులేట్ హర్. మా నాన్నగారు తను ఎంపీ పోటీ చేయడానికి అని చెప్పి శ్రాయశక్తులా ప్రయత్నించారు, ఆ ప్రయత్నంలోనే హత్య చేయబడ్డాడు. సో ఈరోజు తను ముందుకెళ్ళి అది చేస్తుంది అంటే కదా అది చాలా గర్వ
నాకు చాలా ఇమోషనల్గా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్. తనకు సంఘీభావం చెప్దామంటే కూడా చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే నేను ఈరోజు కోర్టుకు రావాల్సింది వచ్చింది. పెద్దన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక మీరు జైలుకు పోయినప్పుడు 2012 సంవత్సరంలో బై ఎలక్షన్స్లో 18 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ పోటీ చేస్తే, మీరు లేనప్పుడు తను క్యాంపెయిన్ చేసి తను కష్టపడి ఆ ఎలక్షన్లో 15 ఎమ్మెల్యేలను ఒక ఎంపీని గెలిపించేలా కృషి చేసింది. అప్పట్లో మేకపాటి గారు సుబ్రహ్మరెడ్డి గారి మీద 2 లక్షలకు పైగా ఓట్లతో గెలిచారు. అది ఎలా మర్చిపోయారు? తర్వాత మీరు జైల్లో ఉండగా మరో ప్రజాప్రస్థానమని ఎండనక వానక వాననక నెలలు తరబడి ఇంట్లో లేకుండా పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టేసి మీ పార్టీని నిలబెట్టింది. కానీ అంత కష్టపడి నిలబెట్టినాక మీరు జైలు నుంచి బయటకు వచ్చాక తను ఇంకా పవర్ఫుల్ అవుతుందని భయపడి మీరు తనను పక్కన పెట్టారు. అన్న కోరిక మీదుగా తను గమ్మునుండిపోయింది. ఎప్పుడైనా కానీ మళ్ళీ మీరు పిలిచినప్పుడు వస్తుంది, మీకు హెల్ప్ చేస్తుంది, మళ్ళీ 2014 ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేసింది మీకోసం. 2019 ఎలక్షన్లలో బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ అందరికీ గుర్తుంటుంది, ప్రజల గుండెల్లో మీ బాగా నిలిచిపోయింది. అట్లా క్యాంపెయిన్ చేసి మీ పార్టీని గెలిపిస్తే మళ్ళీ పక్కన పెడతారు. అది మీరు తనకిచ్చింది. ఇవన్నీ గ్రహించి నాన్న తనకి న్యాయం చేయాలని చెప్పి తనను ఎంపీ క్యాండిడేట్గా పెట్టాలని ప్రయత్నించినప్పుడు తనకున్న సపోర్ట్ కూడా లేకుండా ఉండాలి అని భయపడ్డారా? అందుకే నాన్నని లేకుండా చేశారా? అంత కిరాతకంగా హత్య చేశారా? ఇవన్నీ బయటకు రావాలి. నిజమేంటి? ఎందుకు చేశారు? అగైన్ ఈరోజు శర్మిల గారికి నా సంఘీభావం చెప్తూ జగనన్నని నేను ప్రశ్నలకు జవాబు చెప్పాలని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. పుల్వెందల్లో ఒక కేసు పెట్టారండి. 2 సంవత్సరాల క్రితం ఒక ప్రైవేట్ కంప్లైంట్ పెట్టారు సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్, నేను, మై హస్బెండ్ రాజశేఖర్ గారు కలిసి విట్నెసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళకి తప్పుడు సాక్ష్యం ఇవ్వమని చెప్తున్నామంట. అది 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టి తెచ్చారు. సో ఆ కేసుకి ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడానికి కేసు. సో దాని గురించి వచ్చింది. వివేక సినిమా విషయంలో కోర్టుకు వెళ్ళారు, దస్తగిరి కోర్టుకు వెళ్ళారు. ఆ సినిమాలో ఉన్నది మీరు వాస్తవం అని భావిస్తున్నారా? ఎందుకు దాని మీద ఇన్ని ఎలిగేషన్ వచ్చారు? అది సినిమా అనాలో డాక్యుమెంటరీ అనాలో ఏమనాలో నాకు తెలియదు. అది ఎవరు చేశారో ఎప్పుడు చేశారో కూడా అసలు ఎవరు చేసినా కానీ చాలా ధైర్యంగా చేస్తారు. దాంట్లో పర్సనల్ ఇష్యూస్ కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ ఉండొచ్చు రియాలిటీకి, కానీ ఆ సినిమా చూస్తే లాస్ట్ 5th పార్ట్ లాస్ట్ 1/2 అవర్ చూస్తే చూడడానికి నాకే భయం వేసింది. భయపడ్డా
కళ్ళు మూసుకున్నాను, చూడలేకపోయాను. కానీ యాక్చువల్గా అయితే కనుక రియాలిటీని తలుచుకుంటే ఆ సినిమా చాలా లైట్గా తీశారు, రియాలిటీ ఇంకా చాలా ఘోరంగా ఉంది. అది చూస్తే ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో కానీ నాకు మాత్రం చాలా బాధేసింది. నేను అదే అడుగుతున్నాను, ఎందుకు 5 సంవత్సరాలు మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు? మా అన్నగారు దీని గురించి అసలు మాట్లాడలేదు. ఒక అసెంబ్లీలో ఒకసారి అవినాష్ను ప్రొటెక్ట్ చేసే దానికి తప్పనిచ్చి మాట్లాడలేదు. ఆయనను ప్రొటెక్ట్ చేయడానికి మళ్ళీ కర్నూలులో ఎట్లా పోలీస్ మెషినరీని వాడుకున్నాడో తెలుసు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడంటే అప్పుడు హత్య చేశాక రాజకీయాలకు వాడుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ రాజకీయాలకు వాడుకుంటున్నాడు. అందుకే చెప్తున్నాను, ఈ హత్య రాజకీయాలు ఉండకూడదు. హత్య రాజకీయాలకు మనం చాలా దూరంగా ఉండాలి. మన రాష్ట్రం బాగుపడాలి, మన రాష్ట్రం బాగుపడాలి, మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనేది జరగాలి. అది జరగాలి అంటే మనము క్లీన్ హార్ట్తో రావాలి. మన హృదయం మనం శుద్ధి చేసుకొని రావాలి. ఇక్కడ మన గవర్నమెంట్, ఈరోజు ఏపీ గవర్నమెంట్ రక్తంలో మునిగి ఉంది. దీని నుంచి బయటికి వస్తే కానీ మనకు ప్రోగ్రెస్ అనేది ఉండదు. షర్మిల గారికి మీరు మద్దతుగా ఏమైనా ప్రచారం చేస్తారా? మీరేమైనా రాజకీయమైన ఉద్దేశాలు ఏమైనా పోటీ చేసి? నేను ఎప్పుడు పాలిటీషియన్ కాదండి. ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాను? ఇప్పుడు జరుగుతుండేది తప్పు కాబట్టి బయటకు వచ్చాను. ఇన్ని రోజులు కూడా 5 సంవత్సరాలు కూడా పోరాడుతున్నాను, కానీ ఈరోజు బయటికి రాకుంటే మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తే ఇదే విధంగా ఇంకో 5 సంవత్సరాలు వస్తే పర్సనల్గా నాకు మంచిది కాదు, మన రాష్ట్రానికి కూడా మంచిది కాదు. సో దట్ ఈస్ మై గోల్. ఎస్, నాన్నగారికి ఆశ ఉంది, ఉండేది షర్మిలని ఎంపీ చేయాలని చెప్పి. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. థ్యాంక్ యూ. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోర్టులో కేసు వేశారు, ఒక 4-5 ఏళ్ళు మీరు కూడా ఫైట్ చేశారు. ఈ సమయంలో దీని గురించి మీరు ఎప్పుడైనా ఆయన్ని కలవడానికి ప్రయత్నించారా? అసలు కేసు ఏం జరుగుతుంది ఇట్లాంటివి అడగటానికి ప్రయత్నించారా? ఆయన మీతో మాట్లాడారా ఇటీవల కానీ గతంలో? సిబిఐ కి పిటిషన్ వేయకముందు చాలా ప్రయత్నించారు, చాలాసార్లు ప్రయత్నించారు. 1-2 సార్లు మాట్లాడడం కూడా జరిగింది. అప్పుడు కూడా నాకు హెల్ప్ చేయలేదు. ఆ తర్వాత కూడా మళ్ళీ ప్రయత్నించాను మాట్లాడడానికి, కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తర్వాత దీని గురించి కాకుండా ఇన్ఫ్యాక్ట్ నాన్న మొదటి వర్ధంతప్పుడు కూడా రమ్మని చెప్పడానికి వచ్చి కలుస్తానంటే అవసరం లేదు అని చెప్పారు. సో ఆ తర్వాత మళ్ళీ ఆ సందర్భం రాలేదు, మాట్లాడలేదు. నా ఉద్యమం నాదైపోయింది. మేడం, వివేకం సినిమా బయోపిక్ అని వాళ్ళ పేరు పెట్టారు. బయోపిక్ అంటే యాజ్ ఇట్ ఈస్గా తీసేది, అందులో ఉన్నవన్నీ వాస్తవాలని మీరు నమ్ముతున్నారని? ఇది సిబిఐ ఛార్జ్షీట్ ఆధారంగా చేసినారు అంటున్నారు. ఆబ్వియస్లీ వాళ్ళకి ఏం అర్థమైందో దాని ప్రకారం చేసుంటారు. అగైన్ దాంట్లో ఫైనల్గా ఏం చేశారో చూస్తే, ఎట్లా హత్య చేశారో చూస్తే రియాలిటీ ఇస్ రియాలిటీతో కంపేర్ చేస్తే నాకు అర్థమైనంత వరకు ఇంకా ఎక్కువ క్రూరంగా
నాన్నగారిని హింసించారు అని నాకు అనిపిస్తుంది. ఇంకొకటి, ఆ సినిమాలో పులివెందుల్లో కానీ కడపలో కానీ వివేకం గారి అనుమతి మద్దతు లేకుండా గెలవడం అసాధ్యం అని చూపించారు. ఇప్పుడు మరి షర్మిల గారు పోటీ చేస్తారు, తండ్రి గారి బాధ్యత మీరు ఏమైనా తీసుకుంటారు ఆమె తరఫున? బాధ్యత అన్నది పెద్ద పేరండి, నాకు అంత కేపబిలిటీ లేదనుకుంటాను. నేను చేయగలిగితే చేస్తూనే ఉన్నాను, కానీ అంతంత పెద్ద రెస్పాన్సిబిలిటీస్ చేయగలిగే శక్తి నాకు లేదు. షర్మిల నా చెల్లెలు, షర్మిల గోల్ నా గోల్ చూస్తే బోత్ ఆర్ గోల్స్ ఆర్ ద సేమ్. మా ధ్యే పోరాటం రిజల్ట్ ఇప్పటికైతే సేమ్ ఉంది, దీనికంటే నా పోరాటం ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పట్లో ఒక స్టెప్ మాత్రమే ఈ గవర్నమెంట్ పోవాలని చెప్పి నా పోరాటం ఇంకా పైన ఉంటుంది, తన పోరాటం ఆ తర్వాత తనకు వేరే పోరాటం ఉంటుంది. బట్ ఈరోజు మా ఇద్దరికి ఒకే గోల్ అయితే ఉంది, ఒకే ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఏం చేయాలో అది చేయాల్సింది. ఇప్పటికీ గోల్ ఫస్ట్గా అవినాష్ రెడ్డిని ఓడించాలి, వీలైతే జగన్ అన్నని ఓడించాలి, వైఎస్ఆర్సీపీ రాకూడదు, అవినాష్ రెడ్డి ఓడిపోవాలి, అది ఖచ్చితంగా జరగాలి. ఒకసారి అక్యూస్డ్ అయ్యి కన్విక్షన్ వస్తే రూల్ ప్రకారం 6 సంవత్సరాలు కంటెస్ట్ చేయలేరు ఎలక్షన్స్లో. ఇక్కడ ట్రయల్కే రాకుండా డిలే చేసుకుంటూ పోతుంటే అక్యూస్డ్కి కన్విక్షన్ వస్తుంది ఎప్పుడు వస్తుంది? ఆ కన్విక్షన్ వచ్చాక కంటెస్ట్ చేయలేని పరిస్థితి. సో ఇది సిస్టమ్స్తో ఆడుకున్నట్లు కాదా? అక్యూస్డ్ అని తెలుసు కన్విక్షన్ రాదు, కానీ పోటీ చేయగలుగుతాడు, రైట్? సో మనం సిస్టమ్స్ అన్నీ డిలే చేసుకుంటూ పోతే, ట్రయల్స్ డిలే అవుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ గెలుచుకుంటూనే పోవాలనా? అది తప్పు, న్యాయపరంగా కూడా తప్పే కదా. ఎగ్జాక్ట్లీ, నేరస్తులు ఉండకూడదు. తప్పించుకుంటూ పోతూ ఉంటే అట్లే ఇంకోసారి ఎలక్షన్ గెలుస్తారు, ఇంకోసారి ఎలక్షన్లో గెలుస్తారు. సిస్టమ్స్ని వాడుకుంటుంటారు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళే.